నమస్తే అండి, నేను మీ అష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మనం ముందుగా మన సాధన చేసే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. దివస్వప్న అంటారు. దివస్వప్న అంటే మధ్యాహ్నం పూట మనము పడుకుంటాం చూడండి, అలా పడుకోవటం వల్ల మీరు అబ్జర్వ్ చేయండి, దీనివల్ల మీరు ఛార్జ్ అవుతున్నారా డిశ్చార్జ్ అవుతున్నారా, ఎంతమందికి పడుకున్న తర్వాత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నారు, ఎంతమంది మీరు లేజీగా ఫీల్ అవుతున్నారో చూడండి. ఈ దివస్వప్న అన్నది వాత పిత్త వాళ్ళకి అండి, కఫ దోషం ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదండి. వాత పిత్త వాళ్ళ సింప్టమ్స్ ఏంటంటే రెస్ట్లెస్నెస్, చాలా థాట్స్ ఉన్న వాళ్ళకే ఇది పరిమితం అండి. ఈ దివస్వప్న అన్నది మీరు రెస్ట్ చేయొచ్చు. అది కూడా అన్నం తిన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత, అన్నం మొత్తం డైజెస్ట్ అయిన తర్వాతే పడుకోవటానికి ట్రై చేయండి. లేదా మీరు యంగ్ అయితే, మీరు 30-40s ఉంటే మీరు సిట్టింగ్ పొజిషన్లో మెడిటేటివ్ పోస్చర్లో కూడా 20 మినిట్స్ మీరు మెడిటేషన్ చేసినా మీరు గాఢ నిద్ర తీసేసినట్టే అండి. కాబట్టి మెడిటేషన్ చేయటానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇలా కూర్చోలేకపోయినా లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ గోడ సపోర్ట్ కూడా తీసుకొని కూడా మీరు ఇలా 20 మినిట్స్ చూడండి. అలా చేసినా మీరు రీఛార్జ్ అవుతారు. మీరు ఇలా చేయటానికి ట్రై చేయండి. ముందుగా మనము వార్మప్ స్టార్ట్ చేద్దామండి. దానికి ఇన్హేల్ చేస్తూ సెంటర్లో ఉండి, ఎక్సేల్ చేస్తూ మీ కుడి వైపున చూడండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. మంచిగా నెక్ దగ్గర స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు 2 చేతుల్ని ఇలా సైడ్కి స్ట్రెచ్ చేస్తూ చెస్ట్ని మంచిగా ఓపెన్ చేయండి. ఇన్హేల్ చేయండి ఇక్కడ, ఎక్సేల్ చేస్తూ చిన్ టు ది చెస్ట్ తెస్తూ మీరు హగ్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఓపెన్, ఎక్సేల్ చేస్తూ హగ్. కంటిన్యూ చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత కుడి కాళ్ళని ఇలా ఎడమ కాళ్ళ దగ్గరికి పెట్టండి. పెట్టి ఇన్హేల్ చేస్తూ మీ కుడి మోకాళ్ళని చెస్ట్ దగ్గరికి తేయండి. ఇన్హేల్ చేయండి ఇక్కడ, ఎక్సేల్ చేస్తూ దీన్ని కిందికి ఇలా పుష్ చేయండి. చూడండి నేను ఎలా పుష్ చేస్తున్నానో, నా చేతి సపోర్ట్ తీసుకొని కాళ్ళని ఇలా కిందికి పుష్ చేస్తున్నాను. అలానే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు 2 ఆంకిల్స్ని ఇలా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ ఎక్సేల్ చేస్తూ ఇలా ఫ్లెక్స్ చేయండి. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్, ఎక్సేల్ చేస్తూ ఫ్లెక్స్. కంటిన్యూ. స్లోగా రిలాక్స్ అవ్వండి. సో మీరు వార్మప్స్ చేయటం వల్ల ఇంజ్యూరీస్ అన్నవి తగ్గుతాయి, కాబట్టి వార్మప్స్ చేయడం కంపల్సరీ. మనము ఆసనాస్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా
ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్కటాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. మనం దీనికి స్టాండింగ్ పొజిషన్ తాడాసనలో నిల్చోవాలి. దానికి ఏ సపోర్ట్ లేకుండా మనము నిల్చోటానికి ట్రై చేద్దాం. నిల్చున్న తర్వాత మనం ఇలా తాడాసనలోకి వచ్చేసి మీరు ఇలా తాడాసనాల నుంచి ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా పైకనండి, ఎక్స్హేల్ చేస్తూ మీరు ఇలా స్క్వాట్ డౌన్ చేస్తారు. చూడండి, నా సీట్ని నేను ఎలా తీసుకొని వెళ్తున్నానో చూడండి. ముందుగా ఇలా వెనక్కి, తర్వాత ఇలా కిందికి తీసుకెళ్ళండి. ఇక్కడ మీ మోకాళ్ళు మీ టోస్ని క్రాస్ చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. మీరు అలా చేయకపోతే మీ నీస్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సీట్ని వెనక్కి కిందికి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. సో చూసారు కదండి, ఉత్కటాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన వల్ల మీ మోకాలు అనేవి చాలా స్ట్రెంగ్థన్ అవుతాయండి. యాంకిల్స్ దగ్గర మీ లెగ్స్ని చాలా స్ట్రెంగ్థన్ చేస్తుంది. షోల్డర్స్ని కూడా, చెస్ట్ని కూడా చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. సో చూసారు కదండి, ఉట్కటాసన ఆసన వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఆసనాన్ని మీరు హోల్డ్ కానివ్వండి లేదా డైనమిక్ మూమెంట్లో కూడా చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ బితిలాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. దీన్ని ఇంగ్లీష్లో క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ కూడా అంటారు. దానికి మనము టేబుల్ పొజిషన్కి వస్తాం. ముందుగా మనము వజ్రాసనాలో కూర్చుందాము. ముందుగా మీరు వజ్రాసనాలో కూర్చుంటారండి. తర్వాత ఒక హ్యాండ్ డిస్టెన్స్ తీసుకుంటూ, మళ్ళీ ఒక పామ్ డిస్టెన్స్ తీసుకుంటూ టేబుల్ పొజిషన్కి వస్తాం. ఇక్కడ అలైన్మెంట్ చూడండి, మీ కాళ్ళ మధ్యలో కూడా గ్యాప్ ఉండాలండి. మీ హిప్ అంత డిస్టెన్స్లో చూడండి. ఇంకా మీ షోల్డర్, మీ రిస్ట్ ఒకటే లైన్లో ఉండేటట్టు చూడండి. ఇలా ముందుకి ఇలా వెనక్కి ఉన్నా కూడా ఆ బెనిఫిట్స్ రావండి. కాబట్టి అలైన్మెంట్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ మీరు మీ స్పైన్ని ఇలా కిందికి పుష్ చేస్తూ పైకి చూస్తారు. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ మీ స్పైన్ని పైకి లిఫ్ట్ చేస్తూ చింత చెస్ట్ తీసుకొస్తారు. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ డౌన్. చూసారు కదండి, మార్జరీ బితిలాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి స్పైన్ అన్నది చాలా ఫ్లెక్సిబుల్ అవుతుందండి. కాబట్టి ఈ ఆసన మీకు రిస్ట్ ఇంజ్యూరీస్ ఉన్నా, కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉన్నా అవాయిడ్ చేయండి. ఎందుకంటే దాని మీద మనము హ్యాండ్ మీద ప్రెషర్ పెడుతూ చేస్తాం కాబట్టి అవాయిడ్ చేయండి. మీరు ఇక్కడ ఈ నెక్ని అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కాబట్టి మీ థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా మీరు వర్క్ చేస్తున్నట్టు. మీరు మీ థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని రివర్స్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీ డైలీ ప్రాక్టీసెస్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
స్లోగా శిశువాసనాలు రెస్ట్ చేయండి. స్లో స్లోగా వజ్రాసనాలు కూర్చోండి. చూసారు కదండి, మార్జరీ బితిలాసన ఈ ఆసనాన్ని కూడా ఇంక్లూడ్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వశిష్ఠాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. చూడండి, మనము ప్లాంక్ పొజిషన్కి వస్తాం. దీన్ని ప్లాంక్ పొజిషన్ అంటారు కదండి. ఇప్పుడు ముందుగా మనము ఎడమ చేతిని ఇలా సెంటర్కి తీసుకొచ్చి కుడి వైపున ఇలా టర్న్ అవ్వండి. అయ్యి మీ కుడి చేతిని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ పైకి చూడండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవుతారు. ఈ ఆసన మీరు అలా హోల్డ్ చేసి బ్యాలెన్స్ చేయలేకపోయినా మీరు మీ కాళ్ళని ఒక స్టెప్ ముందుగా ఇలా పెట్టి కూడా ఇలా హోల్డ్ చేయొచ్చండి. దీన్ని మోడిఫికేషన్ అంటారు. ఈ ఆసన చేయటం వల్ల మీ హ్యాండ్స్ అన్నవి చాలా స్ట్రెంగ్థన్ అవుతాయండి. కోర్ మీద కూడా చాలా వర్క్ అవుతుంది. కోర్ హ్యాండ్ స్ట్రెంగ్త్ మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఈ ఆసనాన్ని, ప్లాంక్ ఫలకాసన అంటారు కదా, ఆ ఆసనాన్ని ఇంక్లూడ్ చేసి డైలీ ఒక 1 మినిట్ నేను హోల్డ్ చేస్తాను అని మీరు ఛాలెంజ్ పెట్టుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా మీరు టైంని ఇంక్రీజ్ చేస్తూ మీ స్ట్రెంగ్త్ని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా ఎంటైర్ బాడీ మ్యాట్ పైన పెడుతూ మకరాసనాలు రెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఈ హీల్స్ని టువర్డ్స్ పెడుతూ, టోస్ని ఇలా సైడ్కి పెడుతూ, రెండు చేతుల్ని ఇలా ఫార్వర్డ్ పెడుతూ ఫోర్ హెడ్ని ప్లేస్ చేయండి. మీకు ఒకవేళ డీప్ రిలాక్సేషన్ కావాలనిపిస్తే నేను ఇవాళ మీకు ఒకటి చేపిస్తానండి. మనము మకారా సౌండ్ చేద్దాము. మీ కుడి మోకాలని కుడి చేతి దగ్గరికి తీయటానికి ట్రై చేయండి. చూడండి, ఈ పొజిషన్లో మీ చేతుల్ని కొంచెం సపరేట్ చేస్తూ మీరు మీ చీక్ని ప్లేస్ చేసి డీప్గా ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ సౌండ్ చేయండి. ఎక్స్హేల్ చేసేటప్పుడు మకార సౌండ్.
స్లోగా మీ ఎడమ వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. చూసారు కదండి, మనము మకరాసనాలో ఒక వేరియేషన్ చేసాము. వేరియేషన్లో ఏం చేసామండి, మకార సౌండ్ ఈ మకార సౌండ్ ఏదైతే ఉందో అది మైండ్ని చాలా కామ్ చేస్తుంది. కాబట్టి మీరు రెస్ట్లెస్ ఉన్నా, హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నా, పాలిపిటేషన్స్ అవుతున్నా, ఆసనాన్ని హోల్డ్ చేసేటప్పుడు నేను చెప్తున్నాను కదండి, మీరు ఎంతైతే అంతే ట్రై చేయండి. బాడీకి ఎక్కువ మించేసి హార్ట్ బీట్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి హార్ట్ బీట్ అనేది ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఆ టైంలో మీరు ఇలా మకార సౌండ్ చేస్తూ మైండ్ని, బాడీని రిలాక్స్ చేయండి. మనము నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనము చేయబోయే ఆసన పేరు సేతుబంధాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. ఈ ఆసన చేసేటప్పుడు మనము లయింగ్ డౌన్ పొజిషన్, మన వీపు వైపున పడుకుంటామండి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ముందుగా మీరు ఇలా వీపు వైపున పడుకొని రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. రెండు కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి తేయటానికి ట్రై చేయండి. తెచ్చిన తర్వాత మీ కుడి కాళ్ళని కుడి చేతితో, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో ఇలా పట్టుకోండి. తర్వాత ఇన్హేల్ చేస్తూ మీరు ఈ భాగాన్ని, హిప్ని మీరు పైకి లిఫ్ట్ చేస్తారు. చూడండి స్లోగా ఎక్స్హేల్ చేస్తూ డౌన్ చేస్తారు. ఈ ఆసన చేయటం వల్ల మీకు లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉంటే క్లియర్ అవుతాయండి. మీ గ్లూట్స్ని మీరు టోన్ చేయొచ్చు, స్ట్రెంగ్థెన్ చేయొచ్చు. మీ స్పైన్ని, మీ షోల్డర్ మీద కూడా మీకు ప్రెషర్ పడుతుంది కాబట్టి షోల్డర్ని, నెక్ని కూడా స్ట్రెంగ్థెన్ చేస్తుందండి. చాలా మంచి ఆసన. మీరు ఈ ఆసనాన్ని డైనమిక్ మూమెంట్, హ్యాండ్స్ని ఇలా సైడ్లో పెడుతూ కూడా ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ కూడా మీరు చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల థైరాయిడ్ మీద కూడా మీరు వర్క్ చేయొచ్చు అండి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా శవాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా మీరు కుడివైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. సో చూసారు కదండి, సేతుబంధాసన ఆసన. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ ప్రాక్టీసెస్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ ఈ ఆసనాస్ ఏవైతే గుర్తున్నాయో మీరు డైలీ, మీరు పొద్దున కానివ్వండి, సాయంత్రం వేళల్లో మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు మీకోసం డైలీ ఒక హాఫ్ అన్ అవర్, వన్ అవర్ నా కోసం నేను టైం ఇస్తానని అనుకున్నప్పుడు మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, సలహా ఏంటో కాదండి, ఇవాళ మనకి అన్ని ఫ్రూట్స్ అన్ని సీజన్స్లో అవైలబుల్ ఉన్నాయి, అన్నీ హైబ్రిడ్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ తినటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయో తెలియదు, కానివ్వండి సీజనల్ ఫ్రూట్స్ తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ భూమిలో ఈ వాతావరణానికి మన బాడీ అలవాటు పడిపోయింది కాబట్టి ఆ ఫ్రూట్స్, ఆ వెజిటేబుల్స్ని తినటానికి ట్రై చేద్దామండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.